దేశంలో ఎక్కువ మంది వాడే మొబైల్ నెట్వర్క్ ఏది? చాలామందికి తెలుసు, ఇట్టే చెప్తుంటారు, జియో అని. అయితే జియో కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా వాడుతున్నారు. సౌత్లో ఎక్కువగా వాడే నెట్వర్క్ ఏది? అసలు బిఎస్ఎన్ఎల్ ఎక్కడైనా టాప్లో ఉందా? ఏ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ ఎక్కువ వాడుతున్నారు? ఇలాంటి ఆసక్తికరమైన సమాచారాన్ని భారత పార్లమెంట్లో కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ వివరణాత్మకంగా అందించింది. దానికి సంబంధించి ఒక మ్యాప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 2023 మే వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎయిర్టెల్ ఎక్కువగా వాడుతున్నారు. అందులో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, దాంతోపాటుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అదేవిధంగా మిజోరాం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, ఇలాంటి రాష్ట్రాల్లో, బీహార్లో కూడా ఎయిర్టెల్నే ఎక్కువ వాడుతున్నారు. ఆ తర్వాత సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో ఎయిర్టెల్ టాప్లో ఉంది. కానీ అత్యధిక జనాభా ఉన్న హిందీ ల్యాండ్లో ఈ బెల్ట్ మొత్తం మాత్రం పూర్తిగా జియో క్యాప్చర్ చేసింది. ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నింటిలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్నంతటిని కూడా జియో క్యాప్చర్ చేసింది. ఈ ప్రాంతం అంతా ఎక్కువగా వాడుతుంది జియో నెట్వర్క్. ఇక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇటు ఢిల్లీలో, కేరళలో రెండు చోట్ల మాత్రం వోడాఫోన్ ఐడియాని ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అక్కడ కూడా జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ వాడేటువంటి వాళ్ళు ఉన్నారు, పోటీ పడుతున్నారు. కానీ చూస్తే మాత్రం హైయెస్ట్ కనెక్షన్లు ఏ మొబైల్ నెట్వర్క్ ఉన్నాయంటే వోడాఫోన్ ఐడియా, ఎక్కడంటే ఢిల్లీ, కేరళ మాత్రమే. మరి బిఎస్ఎన్ఎల్ ఎక్కడ టాప్లో ఉంది అని ఎదిగితే, ఇదిగో ఇక్కడ అండమాన్ దీవుల్లో బిఎస్ఎన్ఎల్ ముందంజలో ఉంది. అండమాన్ దీవులకి బహుశా జియో, ఎయిర్టెల్, అక్కడ కనెక్షన్దారులు తక్కువ ఉంటారు కాబట్టి, ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి తమ లాభాలను ఆశించి అక్కడ కనెక్షన్లు అవసరమైనటువంటి నెట్వర్క్ ఏర్పాటు చేయకపోవడంతో అండమాన్ వాళ్ళంతా బిఎస్ఎన్ఎల్ని నమ్ముకున్నారు. లక్షద్వీప్ ద్వీపాల్లో కూడా, అక్కడ కూడా ప్రజలు, లక్షద్వీపు, అండమాన్ రెండు దీవుల ప్రజలందరూ కూడా, రెండు ఐలాండ్స్లో కూడా ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఖర్చు ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ తరలించి అక్కడ మొత్తం సెటప్ చేయడం తక్కువ, అంత సెటప్ చేసినా వచ్చేటువంటి కనెక్షన్లు తక్కువ, ఆదాయం తక్కువ కాబట్టి ఆయా ప్రైవేట్ మొబైల్ నెట్వర్క్లు తక్కువగా వెళ్తాయి కాబట్టి అక్కడ పెద్దగా జియో, ఎయిర్టెల్ వెళ్ళకపోతే మొత్తంగా అక్కడ బిఎస్ఎన్ఎల్ మాత్రం టాప్లో ఉంది. దేశవ్యాప్తంగా అప్పటికి 114.32 కోట్ల మంది, దేశవ్యాప్తంగా 114.32 కోట్ల కనెక్షన్లు 2023 మే నాటికి ఉన్నాయి. దాదాపుగా ఇప్పుడు అవి 160 కోట్లు చేరుంటాయి. ఈ కాలంలో బిఎస్ఎన్ఎల్ కాసింత కనెక్షన్లు పెరిగినాయి. ఎంత పెరిగినా ఇప్పటికీ టాప్లో సుమారుగా 50 కోట్ల కనెక్షన్ల వరకు జియోకే ఉన్నాయి. ఆ తర్వాత 40 కోట్ల వరకు ఎయిర్టెల్ కనెక్షన్దారులు ఉన్నారు. సుమారుగా 15 నుంచి 20 కోట్ల మధ్యలో బిఎస్ఎన్ఎల్ కనెక్షన్దారులు ఉన్నారు. ఏమైనా ఇప్పటికీ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది దేశంలో. ముఖ్యంగా ఈ హిందీ బెల్ట్లో, దేశంలో హార్ట్ హిందీ బెల్ట్ మొత్తాన్ని జియో క్యాప్చర్ చేయడంతో ఆ సంస్థ టాప్లో కొనసాగగలుగుతుంది. ఇది దేశంలో వివిధ నెట్వర్క్స్ ఏ ప్రాంతంలో ఎక్కువ మంది దేన్ని వినియోగిస్తున్నారన్న సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.